అన్నా చెప్పండి అన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు నాదైతే పుట్టింది ఆంధ్ర పెరిగింది మొత్తం తెలంగాణ ఇప్పుడు పార్టీ నలభై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే మీరు చూస్తే యువకులుగా కనపడుతున్నారు అంటే రాబో ఎలక్షన్స్ లో అంతా యువకులకే ప్రాధాన్యత ఉంటుంది అనుకో మేము ఎనిమిది సంవత్సరాలు పెళ్ళిటప్పటి నుంచి మా ఇంట్లో వల్ల తీరులో ఈయన పరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను చూసి ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలుగా ఎన్నో పార్టీలు మారిని ఎంతోమంది సీఎంలు వచ్చారు పోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు సైకో సీఎం నడుస్తున్నాడు ఎంతోమంది వాగుతున్నారు చేస్తున్నారు కానీ మేము మాత్రం పార్టీని చేరి ఎప్పుడైనా సరే పార్టీతోనే ఉంటాం మా లాంటి యువకులు ఎంతోమంది ఉన్నారు కానీ ఏంటంటే మేము ముందుకు వెళ్తున్నాం కొంతమంది ప్రేలోపనలు ఉంటాయి పెద్దోళ్ళు పెద్దోళ్ళలాగా ఉంటారు చాలా చేస్తూ ఉంటారు కాబట్టి కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే కానీ చదువులు ఉద్యోగాలు ఏదైనా సరే అన్నీ బాగుంటాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నా క్యాంటీన్లు మళ్ళీ స్టార్ట్ అవుతాయి ప్రతి పేదోడి కొడుపు ఖచ్చితంగా నిండిద్ది ఒక నారాజ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వస్తేనే తప్ప మళ్ళీ వేరే వాళ్ళతో కాదు అది కాబోదు కూడా ఇది కంపల్సరీగా జై తెలుగుదేశం ఇప్పుడు కన్నా ఆంధ్ర ప్రజలు కళ్ళు తెరుసుకొని నారాజ్ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేస్తేనే అమరావతి నుంచి పోలవరం నుంచి ప్రతి దగ్గర మనం నిలుచుంటాం ముందడుగు వెళ్తాం మీకు ఉద్యోగాలు వస్తాయి జాబులు జీతాలు అన్నీ చూస్తూనే ఉన్నారు మీరు జనవరి నుంచి మీకు ఏ ప్రతి జనవరికి జాబ్ తీస్తానన్నాడు ఇప్పుడు దాకా జగన్ గారు అయితే ఏమీ చేయలేదు అన్నీ కోల్చడమే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అది కూల్చేద్దాం ఆయన పేరు మాత్రం నిలబడకూడదు అని ఒక సైకో తరంగా ప్రవర్తించడమే తప్ప ఏ రోజు ప్రజలకు ఏమీ చేసింది లేదు ఆయన చేయబోదు మహా అయితే ఈ నవరత్నాలు ఇస్తున్నారు అయ్యి అంటున్నారు తప్ప నిజంగా నిలబడి చేసింది ఏంటి అంటే ఏది ఉండదు ఆ రోజమ్మ ఆ కొడాలి నాని ఆ నీల్ కుమార్ యాదవ్ దుమ్మెత్తిపోయడం తప్ప పెద్ద మనిషి అని చూడకుండా నోరు కట్టొస్తే అటు మాట్లాడుతున్నారు గుర్తుపెట్టుకోండి ప్రతి రోజు ఒకరిది కాదు రోజులు మారుతాయి రాజ్యాంగాలు మారినట్టే రాజులు మారుతారు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అదే సీఎం కాకపోడు అంత ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పిక పోడు వదిలే కలిసి లేదు ఆయన ఎన్నో రోజుల నుంచి ప్రశాంతతగా ఉన్నాడు కార్యకర్తలు ఉండరు ఒక్కసారి తెలుగుదేశం పార్టీ వస్తే మాత్రం అన్న ప్రతి ఒక్కళ్ళు ఆయన ప్రతి కన్నీటి బొట్టుకి మాత్రం సవాలు మాత్రం చేసి చూపిస్తాం మేము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సార్ చెప్పండి మీ పేరు మా నా పేరు జగదీశ్వర బాబు మేము అనంతపురం జిల్లా గుంటకల్ నుండి వచ్చాము యాక్చువల్గా నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో విఆర్ఎస్ తీసుకొని స్వచ్ఛంద పదవీ వివరణ చేసి ఈరోజు చంద్రబాబు గారు గారి ఆయన యొక్క కార్యక్రమాల్లో ఆక ఆకర్షితులై నేను ఆయనను సీఎంగా చూడాలనే ఉద్దేశంతో పార్టీకి నా యొక్క మిగిలిన నా భాగాన్ని అంతా ఆయనకి అంకితం చేసి పార్టీని బలోపతం చేసి ఆయన సీఎం చేసుకోవాల ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగస్తునిగా నేను పడే అయితేనేమి రాష్ట్ర అయితేనేమి చాలా విధంగా నష్టపోయాము అందుకోసము మరొకసారి మన సీఎం గారు సీఎంగా ఈయనని చూసి ఆంధ్రాలో ఆంధ్రాలోన ఇక్కడ తెలంగాణలోన ఒక మన తెలుగుదేశము అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధిలో అభివృద్ధి చాలా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఈరోజు నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించి ఈ యొక్క నా సేవని మన చంద్రబాబు గారికి అంకితం చేసి నేను ఎంటర్ నేను జిల్లా అంతా కూడా మాది వచ్చేసి బీసీ బీసీలు కురవ కురువ సంఘము మెంబర్గా ఉండు కురువ సంఘం మెంబర్గా ఉండు ఆల్రెడీ మేమంతా కూడా చాలా సేవ్ చేశాం అందించాం అందుకోసము మన చంద్రబాబు గారిని సీఎం చేయాలా ఎందుకంటే మా జిల్లాకు ఆల్రెడీ మాకు కియా తెచ్చాడు ఆయన కియా పరిశ్రమ అయితేనేమి రైతులు బాధలు అయితేనేమి ఆయనకి అన్నీ తెలుసు పెద్ద ఆయన ఆయనకు తప్పకుండా ఆయనకు మరొకసారి సీఎం చేసి రాష్ట్ర పురావృద్ధిని మేము కోరుకుంటున్నాము అనంతపురం జిల్లా నుంచి గుంటగల్ నుంచి మేము వచ్చాము